హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీస్ అండ్ ఐటా స్మార్ట్ థాట్స్. నా పేరు సునీత అండి. ఈరోజు వీడియో ఏంటంటే మనం తోటకూర విత్తనాలు ఎలా కలెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్న మొక్కలన్నీ తోటకూర మొక్కలు అండి. వీటికి కంకులు తయారయ్యాయి, అంటే వీటిలోనే విత్తనాలు ఉంటాయి. మనం ఈరోజు ఈ విత్తనాలన్నీ ఎలా కలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. సో నేను చాలా రోజుల నుంచి వీటిని కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, కానీ రెగ్యులర్గా వర్షం పడుతూనే ఉంది, అవి ఎండడం లేదు. కానీ ఈ రెగ్యులర్గా కురిసే ఈ వర్షాల వల్ల విత్తనాలన్నీ రాలిపోయి వేస్ట్ అయిపోతున్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీటిని మనం కోసి ఎండబెట్టుకునే విత్తనాలు ఎలా తీసుకోవాలో ఈరోజు చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ సన్నని నల్లని విత్తనాలే అండి తోటకూర విత్తనాలు. వీటిని మనం తోటకూర పెంచుకునేటప్పుడు విత్తుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా విత్తుకోవాలి. ఏ కొంచెం అజాగ్రత్తగా అయినా కానీ విత్తనాలన్నీ ఒకే దగ్గర పడి చాలా విత్తనాలు వేస్ట్ అయిపోతాయి. సో మనం విత్తనాలు ఎలా వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కానీ ఈరోజు ఈ విత్తనాలు కలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుందనేది మీరు మిస్ అవ్వకుండా చూడండి. సో ఈరోజు వీడియోలో కలెక్ట్ చేసిన విత్తనాలు నేను వీలైనంత ఎక్కువ మందికి ఇస్తాను. ఒకవేళ సరిపోకపోతే రెగ్యులర్గా విత్తనాలు కొనుక్కునే షాప్ నుండి అయినా కానీ కొనుక్కొని వచ్చి మీకు సీడ్స్ గివ్ అవేలో తోటకూర విత్తనాలు కూడా ఇస్తాను. ఇక్కడ చూసిన విధంగా ఇలా నేను తోటకూర కాడల్ని కంప్లీట్గా కట్ చేసి విత్తనాలు ఉన్న భాగాలని నేను బుట్టలోకి తీసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నట్టయితే తోటకూర విత్తనాలు అంటే తోటకూర మొక్కలు ఎంత బాగా ఎదిగాయో చూడండి. ఇవన్నీ నేను మనం మన గార్డెన్లో తోటకూర ఒక్కసారి వేస్తే సరిపోతుంది, ఎందుకంటే అవే విత్తనాలు మళ్ళీ మళ్ళీ రాలుతూ కొత్త మొక్కలు వస్తూనే ఉంటాయి. అలా వచ్చిన వాటిలో కొంచెం బలంగా ఉన్న వాటిని విత్తనాల కోసం ఈ విధంగా వదిలేసుకుంటే మళ్ళీ మనం విత్తనాలు కలెక్ట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మనం విత్తనాలు కొనాల్సిన అవసరం కూడా లేదు, కాబట్టి ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ నేను కలెక్ట్ చేసేలోపు చాలా విత్తనాలు కుండీలో రాలిపోయాయి, అవన్నీ మళ్ళీ మొక్కలు వస్తాయి. ఇక్కడ ఈ విధంగా మనం మొక్కలని కట్ చేసుకున్న తర్వాత మన కంకులున్న భాగాలని మనం బుట్టలో ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాలి. ఆకులన్నీ తీసివేయాలి. ఈ విధంగా ఒక 5 డేస్ 6 డేస్ ఎండిపోయిన తర్వాత అంటే నీడలోనే పెట్టాలి, ఎండలో పెట్టకూడదు. ఈ విధంగా రెడీ అవుతాయి. వీటిని మనం ఇలా నలిపినప్పుడు విత్తనాలు బయటకు వస్తాయి. సో ఈ విధంగా మనం విత్తనాలని కలెక్ట్ చేసుకోవచ్చు. కింద ఉన్న పొడిలోనూ చాలా విత్తనాలు ఉంటాయి. ఇలా పైపైన ఉన్న పొట్టునంతా తీసేస్తే కింద విత్తనాలు అడుగున ఉంటాయి. ఈ విధంగా ఆ పొట్టును కూడా పడేయకుండా దాన్ని కూడా మనం ఒకసారి మట్టిలో వేసుకొని పెంచుకుంటే దాంట్లో నుండి కూడా మొక్కలు వస్తాయి. అది ఎలాగో మనం ఇంకో వీడియోలో చూద్దాం. మనకి ఇక్కడ తోటకూర విత్తనాలు రెడీ అయిపోయినాయి. వీటిని మనం ఎండలో ఎండబెట్టకుండా నీడలోనే అదే బుట్టలో 1-3 డేస్ అలా వదిలేస్తే దాంట్లో ఉన్న తడిదనం అంతా పోయి విత్తనాలు మంచిగా రెడీ అవుతాయి. వీటిని మనం ఒక గాలి దూరని కవర్లో వేసుకొని ఉంచుకుంటే మనకు కావాల్సినప్పుడు ఈ విత్తనాలను మనం నాటుకోవచ్చు. ఈ విధంగా ఈ విత్తనాలలో ఉన్న పొట్టును మనం అరచేతిలో విత్తనాలు వేసుకొని నోటితో ఊదితే పొట్టు మొత్తం పోతుంది మన నోటిలో నుంచి వచ్చే గాలితో. ఈ విధంగా జాగ్రత్తగా మనం విత్తనాలన్నీ తీసుకొని ఈ తోటకూర విత్తనాలు చాలా సన్నగా ఉంటాయి కాబట్టి మనం వీటిని నాటుకునేటప్పుడు కొద్దిగా ఇసుకలో కలుపుకొని నాటుకోవాలి. చూడడానికి ముత్యాలలాగా మెరుస్తున్నాయి ఈ తోటకూర విత్తనాలు, మనకు రెడీ అయిపోయినాయి. అయితే మనం ఇందాక ఈ విత్తనాలు ఉన్న మొక్కలు కట్ చేసుకున్న కుండీలోనే మళ్ళీ మనకు కొత్త మొలకలు కూడా వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఈ మొలకలన్నీ నేను పోయకుండా రాలిపోయి మొలిచిన ఈ తోటకూర కాడలు. వీటిని ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకుందాం. సో మనం ఇలా హార్వెస్ట్ చేసుకున్న కొద్దీ మనకు ఇందులో పడి మొలిచిన విత్తనాలు మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉంటాయి. ఈ తోటకూరని మనం అచ్చంగా అలాగే వండుకోవచ్చు, లేదా పప్పులు పెసరపప్పు కలుపుకొని వండు. అయితే సీడ్స్ గివ్ అవే గురించి చాలామంది ఎప్పుడు అని అడుగుతున్నారు. నేను ఈ మంత్ లాస్ట్ వీక్లో డేట్ అనౌన్స్ చేస్తాను. నవంబర్ 1 లేదా 2 వీక్లో ఇద్దామని అనుకుంటున్నాను. విత్తనాలు కలెక్ట్ చేయడం ఇంకా కంప్లీట్ కాలేదు, అందుకే ఇంకా అనౌన్స్ చేయడం లేదు డేట్. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఈ విధంగా 2-3 కుండీల నుంచి కలెక్ట్ చేసుకున్న తోటకూర ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.